అంటే ఇప్పుడు సే చిరంజీవి గారు ఆబ్వియస్లీ బిగ్ స్టార్ అండ్ మేబీ ద లీడింగ్ లైట్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ, అది నో బడీస్ డిస్ప్యూటింగ్. అఫ్కోర్స్ జగన్ గారు సీఎం. నా పాయింట్ ఇది, ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు మన ఇప్పుడు ఎవరెవరిని కలిశారు, ఎప్పుడు కలిశారు, ఏం చేశారు, వాళ్ళు ఎవరు వడ్డిచ్చారు, ఎంత మంచి భోజనం పెట్టారు అనేది, దట్స్ ఏ సెపరేట్ ఆస్పెక్ట్ ఆన్ ఏ పర్సన్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ బిగ్ పీపుల్. ఇప్పుడు కాంటెక్స్టే చూసామనుకోండి, ఏంటి కాంటెక్స్ట్? అక్కడ ఒక మూడో నాలుగో నెలల నుంచి జరుగుతుంది, తెల్ల తెలుగు వస్తుంది, ఎవరు అరుస్తున్నారు, ఎవరు కామెంట్లు చేస్తున్నారు, రివర్స్ కామెంట్లు చేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి. సో ఇప్పుడు నేను వచ్చినప్పుడు నేను కొన్ని వేసిన ఉత్పత్తి దానికి దీనికి మధ్యలో ఏంటి ఇలాంటి లాభాలు ఏదో నేను చెప్పాను. సో ఇవాళైన పర్టిక్యులర్ దాంట్లో ఇప్పటివరకు మనం ఇండస్ట్రీలో ఏం చెప్తున్నాం, మాకు వర్కౌట్ అవ్వదు, ఇంత పెద్ద బడ్జెట్లతో ఉన్నప్పుడు అంత టికెట్లు తగ్గిస్తే వర్కౌట్ అవ్వదు అని మనం ఒక స్టాండ్లో ఉన్నాం. వాళ్ళు ఏమేమి పేదలకు చేస్తున్నాం, అది యాక్టే కంటిన్యూ చేస్తున్నాం, అలాంటివి వాళ్ళు చెప్పారు. సో నేను ఏం చెప్పినా పబ్లిక్గా చెప్పాను, జరిగింది ఏంటి అది ఇది అని. సో ఇవాళ నాకు ఇండస్ట్రీ తరపు నుంచి చిరంజీవి గారు మాట్లాడారు అంటే దాంట్లో ఇంకా కొత్తగా ఏం మాట్లాడారు అనేది నాకు తెలియదు. మేబీ మాట్లాడి ఉండొచ్చు లోపల, అది నాకు తెలియదు. సేమ్ థింగ్ లైక్ కమింగ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ ఆల్సో మాకు ఇలాంటిది కాదు. ఇప్పుడు నాకు దగ్గర ఇన్పుటే, చిరంజీవి గారి దగ్గర ఇన్పుటే, ఫైనల్గా రెండింటి ఆన్సర్ కమిటీ అని చెప్పారు. సో టిల్ ద టైమ్ ద కమిటీ సేస్ వాట్ ఎవర్, ఇదేం అడిషనల్గా ఏం రావట్లేదు అన్నాను. కానీ నాకు అభ్యంతరకరమైన ఏంటంటే, బికాజ్ అందుకే నేను యాక్ట్ గురించి మాట్లాడాను, నాకు అసలు ఇండస్ట్రీకి ఒక ఏంటది ప్లీజ్ 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 అనే యాటిట్యూడ్ అనేది, ఐ హ్యావ్ ద ప్రాబ్లమ్ విత్ దట్. సో ఇప్పుడు ప్రజాస్వామ్యంలో మీరు లాకి కట్టుబడి, చట్టానికి కట్టుబడి ఉన్న లాస్ తోటి మీరు సినిమాలు చేస్తున్నారా, రిలీజ్ చేస్తున్నారా, అది ఇది అని అని చేసినంత వరకు ఎనీథింగ్ యూ కెన్ ఆస్క్ యువర్ రైట్ఫుల్ థింగ్. మీ రైట్ఫుల్ హక్ అనేది అడగటానికి మీకు ఒక ఇది ఉంది కదా, కాన్స్టిట్యూషన్ ఇచ్చిన ఒక అధికారం ఉన్నప్పుడు మీరు ఇలాగ ప్లీజ్ 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 ఎంతో కొంత చేస్తారు, ఎంత కొంత చేయరు, మాకు వాళ్ళని చూద్దాం అని ఒక అపాలజెటిక్ మూడ్ అనేది నాకు ఫండమెంటల్ నాకు ప్రాబ్లం. నేను అది చిరంజీవి గారి గురించి మాట్లాడలేదు, ఇండస్ట్రీలో అందరికీ అదే ఉంది. ఇప్పుడు ఆల్ ద టైమ్ ది టాక్ అపాలజెటిక్, అపాలజీ ఎవరు మాడతారు, తప్పు చేసుకుని మాడతారు, అది ఏదో దాయటానికి ఉందండి. ప్లీజ్ అండర్స్టాండ్, ఐ రెస్పెక్ట్ చిరంజీవి గారు అలాట్. చిరంజీవి గారు జస్ట్ లైక్ ఏ సిమ్టమ్, ఐ డోంట్ థింక్ హీస్ ద మెయిన్ థింగ్. అది దాని మాట అలా మాట్లాడటానికి ఆయన ఒక ఆయనకున్న పెద్దరికం అవ్వచ్చు, ఆయన సభ్యత అవ్వచ్చు, ఆయనకి జగన్ గారి మీద ఉన్న ఇది అవ్వచ్చు, ఏదైనా దానికి 100 ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, నాకు అవి లేకపోవచ్చు నా పర్సనాలిటీ. బట్ మై ఫండమెంటల్ ప్రాబ్లమ్ ఈజ్ టు బీ ప్లీజ్ 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 యాటిట్యూడ్. ఐ ఆల్సో రెస్పెక్ట్, ఐ రెస్పెక్ట్ జగన్, ఐ రెస్పెక్ట్ పేర్నేని గారు, బట్ ఐ డోంట్ సీ నేను ప్లీజ్ ప్లీజ్ అని అనట్లేదు కదా, సిస్తాను నా పాయింట్స్ ఇయ్యి అని అన్నా ట్విట్టర్లో. ఆయన కూడా నా పాయింట్స్ ఇయ్యి అని చెప్పారు. సో వెన్ మీరు ప్రైవేట్గా వెళ్ళి మీరు భోజనం ఆవకాయ చికెన్ బాగుంది అని అనేక దాని కైండ్ ఆఫ్ ఏ థింకింగ్ని, మీరు ఇఫ్ యూఆర్ గోయింగ్ ఫర్ ఎ మీటింగ్ అబ్జర్వింగ్ వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ విత్ ఆల్ ద ఫిలిమ్స్కి ఉన్న డిమీనర్కి, ఐ ఫీల్ దేర్ షుడ్ బి డిఫరెన్స్. అది ఉండొచ్చు నాకు తెలియదు, ఫర్ సమ్ రీజన్ అది సీక్రెట్గా ఉంచి తర్వాత మరి బయట పెట్టచ్చు, అది నాకు తెలియదు. నేను కేవలం మీ యొక్క మీటింగ్కి రియాక్ట్ అవ్వాలి అంటే నా పాయింట్.